श्री गुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/7/2022 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈరోజు అన్ని రాశుల వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. శుభయోగము, ధనయోగము, ఆరోగ్యము, ఆనందము, విద్యాభివృద్ధి, ప్రాంగణ్యామకాలు, ఉద్యోగము, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర, విదేశయానయాత్ర లేదా తీర్థయాత్ర చేసేటువంటి శుభయోగం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, మంది మార్బలంతో మీ యొక్క అట్టహాసమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, సినిమా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపలచల వారికి లాభం, గాజు వ్యాపారం, పెట్రోలియము, మద్యపానం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపచల్ల వారికి లాభకరంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళా మండలికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పసుపు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణోత్తంలో కులవృత్తుల వారికి, జ్యోతిష పండుగకు ఆదరణ, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో లేదా క్రిప్టో కరెన్సీలలో, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, రుణ విమోచనం, రోగనాశనం, శుభకార నిమిత్త ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి, వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది, దేశ విదేశాల్లో అనుకూలత, శుభవార్త శ్రవణం ఉంటుంది, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. ఈ రాశి వారికి కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, ప్రేయసి పిల్లల సఖ్యత, భార్య ఆవర్తన జాన్యూనత, విద్యార్థిని విద్యార్థులకి విద్యాభివృద్ధి, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం. మళ్ళీ మొదలెట్టాడు బాబు, వీడు సండే రోజు ఉద్యోగం ఎక్కువ ఉంటుంది, ఇలా మాట్లాడిన వాళ్ళకి మళ్ళొకసారి హెచ్చరిక చెప్తున్నాను నేను. సండే చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. మీ సోదరులో, మీ అమ్మ నాన్నలో వేరే ఊరు నుంచి రావడానికి ఎవరు తీసుకొస్తారు? ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఒక్కడే ఉండడు, ప్రైవేట్ కార్లే ఉండవు, ప్రభుత్వ బస్సులు కూడా ఉంటాయి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే. వైద్యులు, మనకి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ వైద్యులే. ముఖ్యమంత్రి పేషీలలో ఓపెనింగ్లకి పరిగెట్టుకొస్తారే ఐఏఎస్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్స్, పేషీలు ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే. కొద్దిగా వాడండి, దాంట్లో పూర్తిగా ఉన్నటువంటి పేడను తీసేయండి బుర్రలోంచి. కాబట్టి ప్రధానికి క్వశ్చన్ చేసేవాడే, ముందు సమాధానం చెప్పేవాడు ఎవ్వడలేడు, ఈ సమస్యకి పరిష్కారం చెప్పేవాడు ఎవ్వడలేడు, ఇవాళ రేపు సమస్యను సమస్యగా చూపించేవాడే. ఒరే ఇది బాగుంటుందిరా అంటే ఇదేందుకు బాగుంటుంది, ఇంకోటి బాగుండదా అనేవాడే ఉంటాడు. అందులో అద్దుకొని ఆ దూరంగా ఉండరా, వాసన వస్తుంటే అందులో అద్దుకొని తినేవాడు ఉంటారు కొంతమంది. కాబట్టి ఏం సార్ అంత పౌరుషంగా మాట్లాడతారు మీరు, ఇలా చెప్తేనే అర్థమవుతుంది కొంతమందికి. సౌమ్యంగా చెప్పి చెప్పి విసిగిపోయినటువంటి వ్యక్తులు ఇలాగే చెప్తారు. కాబట్టి నేను 2వ కోవ చెందిన వాడినే, సూటిగా స్ప్రైట్ లాగా చెప్తాను నేను. సరే ఏదేమైనా సరే, ఈరోజు మీకు ఈ రాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధనయోగం, ఆనందం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ వ్యాభవం, వ్యాపార లాభం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, రుణ విమోచన జరుగుతుంది, ధనలాభం ఉంటుంది, చిట్ ఫండ్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంకర్మాల అభివృద్ధి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభయోగం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం, ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందుకునే నిమిత్తమే రాస్తున్నటువంటి పరీక్షల్లో విజయం సాధించగలగడం ఖాయం, ప్రమోషన్ల కోసం రాసే ఉద్యోగం అనుకూలత, ఐఎల్ఎస్, జిఆర్ఇ, టోఫిల్ పరీక్షలు విజయం, విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు, శుభవార్త శ్రవణం ఉంటుంది, కృత్రిమ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపచల్ల వారికి లాభం, ధనవృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన ధనము, ఆనందము, విద్య, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభకరంగా ఉంటుంది. వీరికి
ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాక్చాతుర్యం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ మాటలతో అందరినీ మీ వైపు తిప్పుకోగలిగే నేర్పరితనం. ఈరోజు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి రాశుల్లో మొదటి రాశి మీదే ఉంటుంది. వాక్చాతుర్యం బాగా ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభకరంగా ఉండడం, విదేశీయానం, ప్రయాణ సౌలభ్యం, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియమకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, వ్యాపారంలో లావాదేవీలు లాభాలు పొందుకోవడం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల చిల్ల వారికి అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పసుపు పరిశ్రమల అనుకూలత, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, విద్యార్థి విద్యార్థికి సమస్త విద్యాభివృద్ధి, దాదాపుగా వీరికి పోటీ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో లాభాలు, సినిమా పరిశ్రమల అభివృద్ధి, అలాగే ముద్రణాలయం, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభం, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమ అభివృద్ధి, నరసెద్దులు పూజా ద్రవ్యాలకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త శ్రవణం ఉంటుంది. ఈరోజు అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, సోదరుల మధ్య కూడా సఖ్యత బాగా ఉండడం, స్థిరాస్తులు అమ్ముడు పోవడం కానీ కొనుగోలు వల్ల కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా శుభయోగాన్ని, ఆనందకరమైనటువంటి స్థితిని పొందుకునేటువంటి అవకాశం చెప్పబడుతోంది. వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంత చిత్తం, భగవద్ధ్యానం, అంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగేటువంటి అవకాశం. ప్రతి విషయంలో కూడా పెద్దల అంగీకారంతో, ఆమోదయోగ్యంతో ప్రతి పనిలో రాణింపు పొందుకునే అవకాశం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆరోగ్య విషయంలో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేయసిలు ఒకటవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. వ్యాపార లావాదేవీలు లాభం, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, అన్ని రంగాలు కూడా అనుకూలవంతుల శుభస్థితి. అనుకూలవంతుల వ్యక్తులతో ధనయోగాన్ని, రుణవిమోచనాన్ని, రోగనాశనాన్ని, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే శుభ కలయిక. మిత్రుల సహకారంతో విదేశాన ప్రాప్తి ఉంటుంది. మిత్రుల సహకారం వల్ల రుణవిమోచనాన్ని పొందుకుంటారు. కళాకారుల క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చిల్ల వారికి లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం కలిసి రావడం, పెయింటర్లకి, డ్రైవర్లకి ఆర్థిక ప్రయోజనాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయం కలిసి వస్తుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల అమ్మకాల లాభం, వాహన యోగం, సోదర మైత్రి, కోర్టు సమస్యలు కోర్టు బయట పరిష్కరించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, రుణవిమోచనాన్ని తప్పకుండా పొందుకుంటారు. విదేశాన ఉంటుంది, స్వదేశంలో తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ఆనందకరమైన శుభయంగా చెప్పబడుతుంది. వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కార్యసిద్ధి, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, కారుణ్యమకాల్లో కానీ తాత్కాలిక ఉద్యోగులు పర్మింటవడం కానీ, ఈరోజు సెలవు రోజైనా శుభవార్త శ్రవణం ఉంటుంది. రెవెన్యూ, ఎల్ఐసి లేదా ఆర్ఎన్బి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లాంటి వాటి ఉద్యోగంలో తాత్కాలిక ఉద్యోగస్తులకి, వాణిజ్య పన్నుల శాఖలో ట్యాక్స్ దాంట్లో ఉన్నటువంటి పనిచేస్తున్న వారికి కూడా ఉద్యోగంలో స్థిరత్వం కానీ అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మద్యపానం, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్, ఫైనాన్స్,
చేనేత వస్త్ర దర్జీ పరిశ్రమల వారికి లాభాలు పొందిన అవకాశం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఖాయం. షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకుంటారు. గాజు పరిశ్రమ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో లాభాలు, తోలు రెగ్జిన్ సూపర్ షాప్ అభివృద్ధి, ఈవెంట్ మెనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి కలిసి వచ్చే అవకాశం. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వస్తుంది. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపజలు లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచ, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళామణులకి లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో అనుకూలత, కిరాణా సూపర్ మార్కెట్ వ్యాపారంలో అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారంతో కలిసి రావడం, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, సోదర మధ్య మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకుంటారు. తప్పకుండా అన్యోన్య దాంపత్యం ఉంటుంది. వ్యాపార సంస్థల్లో మంచి భాగస్వామిగా మారే అవకాశాలు. ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త ఉద్యోగంలో అనుకూలత, విద్యార్థిని విద్యార్థికి విద్యాభివృద్ధి, ఐఎల్స్ జీఆర్ఈ టోఫ్ లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు ప్రశాంతత, ఆనంద, ఆర్థిక యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఆర్థిక ప్రయోజనం, అన్యోన్య దాంపత్యం, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి దేశ విదేశాల్లో పర్యటన, విదేశాల్లో ప్రదర్శన, రాజకీయ రంగంలో మంచి పదవి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచ్చల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళామణులకి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకుంటారు. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. స్వర్ణకార వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముద్రణాలయం, శాటిలైటు, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి లాభాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణాన్ని పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాద్రవ్యాలకు లాభం, వస్త్ర పరిశ్రమ, దర్జీ, చేనేత కార్మికు శుభయోగాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, అనుకూలవంతమైన ప్రయాణ సౌక్యం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వాహన యోగం తప్పకుండా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటలకి వైద్య వైద్య బృందాల న్యాయవాదులు కలిసి వస్తుంది. సిమెంటు, ఫార్మా, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, రాగి, ఇత్తడి కర్మాగారాలు లాభాలు, కార్మిక సుధలకు అనుకూలతలు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. అత్యంత సానుకూల శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, ధనయోగము, క్రిప్టో, బిట్కాయిన్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీ లబ్బుల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపడుచుల వారికి లాభం, చిట్ ఫండ్, ఫైనాన్స్, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. ఈ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, విదేశాలు ఉన్న వారికి సుస్థిర స్థానాన్ని పొందుకునేటువంటి శుభతరుణం. వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారత్తులకి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి బోర్బావులతో వారికి అనుకూలత, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్త్ర, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబూ డిపో, బాణసంచ కర్మాగారంలో అనుకూలవంతమైన శుభయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, బదిలీలు ఆనందాన్ని కలిగిస్తాయి, విద్యార్థిని విద్యార్థికి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి అనుకూలత, ఆర్థిక ప్రయోజనాలు, అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్ జీఆర్ఈ టూఫిల్ అనే పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ఆర్థిక, ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో బాగా కలిసి వచ్చేటువంటి శుభమైన రోజుగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధనయోగము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బిట్కాయిన్స్, క్రిప్టోకరెన్సీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టవడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం,
విదేశీయానం స్వదేశీయానం తీర్థయాత్ర సేవన వాహన యోగం డ్రైవర్లకి పెండ్లకి కలిసి వచ్చే అవకాశాలు విద్యార్థిని విద్యార్థికి విద్యాభివృద్ధి ఉద్యోగత్తరికి ఉద్యోగ ప్రాప్తి బంధుమిత్రులతో అనుకూలవంతమైన సమాగమం ఆస్తి పంపకాల్లో ఆస్తి కొనుగోళ్లలో లాభాలు వాహన యోగం స్థిర స్థిరాస్తుల లాభం కోటి లావాదేవీలో అనుకూలత పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లి వారికి లాభకరంగా ఉండడం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వస్తుంది సోషల్ మీడియా శాటిలైట్ దాంట్లో పనిచేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు కూడా బలంగా ఉంటున్నాయి అన్యోన్య దాంపత్య జీవనం ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అనుకూలత కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగించడం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి గౌరవం జ్యోతిష పండుగ ఆదరణ ఎల్ఐసి మెడికల్ గురిమణి ఎజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వస్తుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి ఉద్యోగత్తులకు ఉద్యోగ ప్రాప్తి రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం ధనయోగం రుణ సౌకర్యాన్ని పొందుకోవడం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుస్సు రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి వాహన యోగం వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి వైవాహిక జీవనానందం ప్రేయసి పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూనత కొత్త వ్యక్తులతో పరిచయం ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం వివాహాది చర్చల్లో సఫలత గొప్ప వ్యక్తులతో పరిచయం సాహసవంతుల నిర్ణయాలు తీసుకోవడం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల వారి లాభం శాటిలైట్ అలాగే సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు క్రిప్టోకరెన్సీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశాలు నూతన వాహన యోగాన్ని పొందుకోవడం స్వర్ణకార వ్యాపారతో కలిసి రావడం సినిమా పరిశ్రమలో అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి లాభం రాజకీయ రంగంలో మంచి పదవి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అనుకూలత విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం ఐఎల్స్ జీఆర్ఈ టోఫిల్ అనే పరీక్షల్లో విజయం సీనియర్ సిటిజన్స్కి కలిసి వచ్చే అవకాశాలు అలాగే మహిళా మండలకి లాభాన్ని పొందుకునే శుభతరణం ధనయోగం ఐశ్వర్యం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం అనుకూలవంతమైనటువంటి ప్రయాణం నూతన వాహన యోగాన్ని పొందుకోవడం ధనవృద్ధి బాగా ఉండడం విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగత్తులకి లాభాలు పొందిన అవకాశాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్య అభివృద్ధి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి లాభం శుభమైనటువంటి ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవనం ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆనంద విద్య ఉద్యోగ వ్యాపార లావాదేవీలో శుభకరంగా ఉండబోతోంది అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అదృష్టవంతమైన చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ముఖ్యంగా విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో కానీ మంచి విజయాన్ని సాధిస్తారు ప్రమోషన్ల కోసం రాస్తున్న పరీక్షలు కానీ ఐఎల్స్ జీఆర్ఈ టోఫిల్ అనే పరీక్షల్లో విజయం సాధించడం ఖాయం ఎల్ఐసి మెడికల్ గురిమణిజెంట్లకి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వముల కులవృత్తుల వారికి శుభయోగాలు నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల అభివృద్ధి పాడి పరిశ్రమల్లో పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం వస్త్ర చేనేత దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు ఆత్మీయుల కలయిక సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం అన్యోన్య దాంపత్యం సత్సంతాన ప్రాప్తి కుటుంబ సభ్యులతో విహారయాత్రలు విదేశయానయాత్ర తీర్థయాత్ర చేసేటువంటి అదృష్ట యోగం అన్యోన్య దాంపత్య సుఖజీవనం కృత్రిమ సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగా ఉంటుంది మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేటు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి వ్యాపారంలో లాభాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే అభివృద్ధి కళాకారుల క్రీడాకారులకి లాభంతో ఉంటుంది సినిమా పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ లాంట్లో వ్యాపారం చేసే వారికి పనిచేస్తున్న వారికి లాభాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండుగ ఆదరణ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది ధనయోగము ఐశ్వర్యము విద్యాలాభం ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును ఈ రాశి వారి గురంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి వివాహ శుభవార్తలు వినడం సత్సంతాన వార్తలు వినడం కుటుంబ సౌఖ్యం పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడం అనుకూలవంతమైన ప్రయాణం కుటుంబ సౌఖ్యంతో తీర్థయాత్ర సేవన విదేశయానం అలాగే
ఉన్నతమైనటువంటి తీర్థయాత్ర సేవను పొందుకునే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు గడించవచ్చును, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విద్యార్థికి విద్యాలాభం, పోటీ పరీక్షలు కానీ, ఐఎల్ఎస్, జేఆర్ టోపిలాంటి పరీక్షలు కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం అతను ఉద్యోగ పరీక్షలు కానీ విజయం సాధించేటువంటి అవకాశాలు, అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయం, అనుకూలమైన ఉద్యోగ లాభాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఫైనాన్స్, చిట్ ఫండ్లలో లాభాలు పొందుకోవడం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, వస్త్ర దర్జీ, చేనేతకారం శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభకరంగా ఉండడం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, చేసే వ్యాపారంలో లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో నూతన గృహయోగం, స్వదేశంలో గృహయోగం, వైవాహిక ఆనందం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి శుభవార్తలు వినవచ్చు, సత్సంతాన ప్రాప్తి ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి, తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్ పరిశ్రమల అనుకూలత, ఈవెంట్ వెండి వారికి కలిసి వచ్చే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి శుభయోగాలు, మహిళా మండలికి లాభాలు, వాహన యోగం, అనుకూలవంతమైన ప్రయాణం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష చెప్పినందుకు ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, నటులకి, దర్శక నిర్మాతలకి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి, అలాగే కళాకారులు, క్రీడాకారులకు లాభవంతంగా ఉంటుంది, రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు శుభయోగం, సుఖయోగంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఆలోచన విధానంతో అభివృద్ధి ఖాయం, వ్యాపార భాగస్వామితో మంచి శుభయోగాలు, కిరాణా, సూపర్ మార్కెట్, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పశు పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి మంచి శుభయోగాలు, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, అలాగే విద్యార్థులకి శుభయోగాలు, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ల కోసం రాయబోతున్న పరీక్షలు కానీ మంచి విజయం సాధిస్తారు, సోదర సఖ్యత, కోటి వాదాల సమస్య పోవడం, నూతన వాహన యోగం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగం, గౌరవం, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పొందుకోవడం, శాటిలైట్, ముద్రణాలయం, సోషల్ మీడియా లాంటి వాటిల్లో వ్యాపారంలో కానీ, పనిచేస్తున్న వారికి, సిబ్బంది కానీ అనుకూలత, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, సీనియర్ సిటిజన్ కలిసి వచ్చే అవకాశాలు, నర్సదొడ్డలు, పూజా ద్రవ్యాలకు అభివృద్ధి, మహిళా మండలికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది, వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి, దర్జీ పనిచేసేవారు శుభయోగాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, మైనింగ్ వ్యాపారం, రాగి, ఇత్తడి, ఫార్మా, సిమెంటు, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు గడించే శుభయోగాలు, దేశ విదేశాల్లో వ్యాపార విస్తరణ, ధనవృద్ధి తప్పకుండా మీ చేతి నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు, విద్యాలాభాన్ని, విదేశయానాన్ని, తీర్థయాత్ర సేవలని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, అనుకున్న సమస్త కార్యసిద్ధిని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతోంది, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి, అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకుంటారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, పిల్లల విషయంలో శుభవార్త శ్రవణం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఈరోజంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.